రామకృష్ణారెడ్డి గారు, మాచర్లలో రేగినటువంటి మంట ఇప్పుడు చల్లారినట్టుగానే భావించొచ్చా? టీడీపీ నాయకులైతే ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారు, అరెస్టులు చేయలేదని, తమపై దాడి చేసిన వారిని పోలీసులు ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టారని. ఈశ్వర్ గారు, ఎస్ సార్, క్లియర్గా ఉంది, చెప్పండి. హలో, క్లియర్గా ఉంది సార్, మీరు కంటిన్యూ. ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు సార్, మొన్న శుక్రవారం రోజు అంటే 16వ తారీఖు సాయంత్రం మాచర్ల పట్టణంలో వాళ్ళు కావాలని ముందస్తు ప్రణాళికతోటి వాళ్ళు కావాలనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని తీసుకొని ఆ గొడవలు స్టార్ట్ చేయటం జరిగింది. ఈశ్వర్ గారు దాన్ని హైలైట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని రాజకీయంగా కూడా వాళ్ళు రాజకీయంగా మలుచుకొని ఒక సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు ప్లాన్లో భాగంగానే ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే సార్, మేము 2004 నుంచి ఈ మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాం. మా కుటుంబం నుంచి 2004 నుంచి 2009 వరకు ఎక్కడా కూడా ఏ ఫ్యాక్షన్ గొడవలు ఎలాంటి అల్లర్లు లేని పరిస్థితి. అలాగే 2014 నుంచి 2014 వరకు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎక్కడా కూడా అప్పుడు మేము అధికారంలో ఉన్నా కూడా ఎక్కడా కూడా ఇలాంటి గొడవలు ఎక్కడా కూడా లేని పరిస్థితి. కానీ వాళ్ళు 2009, 2012, 2014, 2019లో నలుగురు అభ్యర్థులను కూడా ఇక్కడ మార్చి కూడా నా మీద పోటీ పెట్టడం జరిగింది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు తెలుగుదేశం ఆడ గెలిచిన పరిస్థితి లేదు. ప్రజలు వాళ్ళు గతంలో ఉన్న ఫ్యాక్షన్ నేపథ్యం, గతంలో ఫ్యాక్షన్ ఏదైతే రాజకీయాలు ప్రోత్సహించారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కడ విశ్వసించే పరిస్థితి లేదు. అందుకని 4 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ఏదో రకంగా పల్నాళ్ళు అలజడులు సృష్టించాలి, గొడవలు పెట్టాలి, ఏదో రకంగా కూడా ఇక్కడ వచ్చేసి ఈ ఇక్కడ ఒక బేస్ చేసుకొని మాచర్ల ప్రాంతం సెన్సిటివ్ ప్రాంతం ఇక్కడ బేస్ చేసుకొని ఇక్కడ జరిగే వాళ్ళ అలజడులు సృష్టించి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయం చేయాలి. ఇక్కడ ప్రజల్లోకి వాళ్ళకు అనుకూలమైన మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకోవాలని ఒక ఆలోచన ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇక్కడ గొడవలు మొదలుపెట్టడం జరిగింది. ఈశ్వర్ గారు, నేను ఒకటి చెప్తాను. ఎందుకంటే 1999 నుంచి 2003 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారో బ్రహ్మారెడ్డి వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలోనే 7 మర్డర్లు జరిగిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. ఆనాడు 7 మర్డర్లో A1 ముద్దాయిగా బ్రహ్మారెడ్డి ఉన్నాడు. అలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వ్యక్తిని నా మీద 2009లో ప్రయోగం చేశారు. అతను ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి అతన్ని తీసేశారు. అదే బ్రహ్మారెడ్డిని వరుసగా క్యాండిడేట్ నా మీద పెట్టకుండా 12లో 13లో అతను టికెట్ ఇవ్వకుండా మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారని నేను అడుగుతా ఉన్నాను. అని అంటే ఒక సంవత్సరం నుంచే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 3-2.5 సంవత్సరాలు ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు కానీ ఎలాంటి కేసులు కానీ తెలుగుదేశం సంబంధించి వాళ్ళకు కానీ మా వాళ్ళ మీద ఎలాంటి గొడవలు జరిగిన పరిస్థితి లేదు. కానీ ఒక సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్కి పోతా ఉన్నాం, ముందస్తు ప్రణాళికతోటి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఈ సంవత్సర కాలంలోనే వాళ్ళు రెచ్చగొట్టి గొడవలు చేయించి ఇక్కడ అలజలు సృష్టించి తద్వారా లాండర్ ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, పల్నాడులో నన్ను టార్గెట్ చేస్తూ ఒక ప్రణాళిక ప్రకారమే ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కలిసి కూడా బ్రహ్మారెడ్డి ఇక్కడ ప్రవేశపెట్టి చేస్తా ఉన్నారు. ఎందుకంటే 2000 లేకపోతే కొన్ని పత్రికలు కానీ స్పష్టంగా రాస్తున్నాయి, పల్నాడుపై పగ లేకపోతే మాచర్ల పైన పగ లేకపోతే కసికసిగా దాడులు చేశారని స్పష్టంగా రాస్తున్నాయి. మీ వైపు నుంచి దాడులు జరిగాయనే రాస్తున్నారు, మీ వైపు నుంచే దాడులు చేశారని చెప్తున్నారు. మీరే రెచ్చగొట్టి, మీరే తలలు పగలగొట్టి ఇప్పుడు పోలీసులు కూడా ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో మీ పార్టీ నుంచి వాళ్ళను వదిలేసి మిగతా టీడీపీ నాయకులపైన కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
వాళ్ళు ఇప్పుడు రాష్ట్రమంతా కూడా వాళ్ళకి సంబంధించిన మీడియాలో వాళ్ళ నాయకులందరూ కూడా ఏదో జరిగిపోయినట్టుగా పెద్ద పెద్ద గొడవలు చేస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. నేను ఒకటి గమనించాలని కోరుతా ఉన్నాను, మా వాళ్ళే గొడవలు చేస్తే మా వాళ్ళకు దెబ్బలు ఎందుకు తగులుతాయి? మాకు సంబంధించిన కార్యకర్తలు ఈరోజు హాస్పిటల్లో సావుబోతుకుల మధ్య ఈరోజు కూడా ఉన్నారు. కొట్టింది వాళ్ళు, గొడవ చేసింది వాళ్ళు. 16వ తారీఖు ఈశ్వర్ గారు సాయంత్రం 6 గంటల టైంలో ఒక 12వ అంటే ఒక బీసీలు ఉంటారు, ఒక యాదవ్ కమ్యూనిటీ వడ్రా కమ్యూనిటీ సంబంధించి 100% అందరూ కూడా అక్కడ ఉన్న పరిస్థితి సార్. ఆ రోజు అక్కడ వాళ్ళు ఇదే కర్మ కార్యక్రమాన్ని తీసుకొని వార్డులోకి పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ వాళ్ళు నిలదీశారు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఒక హామీ కూడా అమలు చేయకుండా మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నిలదీయటం జరిగింది చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈ రాష్ట్రంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, అదేమైనా అమలు చేశారా? డోక్రా చెల్లెలకి పూర్తిగా రుణమాఫీ చేస్తామన్నారు, అదేమైనా అమలు చేశారా? అవి కాకుండా రైతులకి పూర్తిగా రుణమాఫీ చేస్తామన్నారు, అదేమైనా అమలు చేశారా? మీ బంగారం బ్యాంకులో ఉంటే మేము మొత్తం ఇడిపిస్తాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అని చెప్పి వాగ్దానం చేశారు, అదేమైనా అమలు చేశారా? ఏమీ అమలు చేయకుండా మమ్మల్ని అందరూ కూడా మోసం చేసి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మా వార్డులో మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మీరు రుబాబ్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారని అక్కడ ఉన్న మహిళలందరూ కూడా తిరగబడి వాళ్ళని కూడా నిలువరించడం జరిగింది. ఆ క్రమంలో ఆ వార్డులో ఉండే మా పార్టీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలు అక్కడ ఉన్న వార్డు నాయకులు పోయి మా ఇళ్ల దగ్గరకు వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఎందుకు ఇలాంటి గలాటా చేస్తారు, ఇలా బెదిరిస్తారని అంటే వాళ్ళ అక్కసుతోటి అక్కడ ఉన్న అడ్డొచ్చిన మీరేది చెప్పేదని అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా కర్రలు రాడ్లతో వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నాను, ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల దగ్గరకు పోయినప్పుడు మీ చేతిలో రాడ్లు కర్రలు అవసరమా అని అడుగుతా ఉన్నాను. అంటే వాళ్ళు ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్కడికి పోయి ఎవరో ఒకరు అక్కడ నిలదీస్తారు, నిలదీసినప్పుడు దాన్ని అలుసుగా తీసుకొని దాడులు చేయాలనే ఆలోచనతో ఆడిపోవడం జరిగింది. వాళ్ళు దాడులు చేసి అది ఏదో విజయోత్సవం లాగా రెచ్చగొట్టే విధంగా ఒక ర్యాలీ చేశారు. అన్ని టీవీల్లో స్కోలింగ్లు అన్ని టీవీల్లో కూడా విజువల్స్ వచ్చినాయి ఈశ్వర్ గారు. అలా చేసి దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జరిగింది మాచర్లో అని అంటే వాళ్ళు గత సంవత్సరం నుంచే జరిగిన సంఘటనలు మీరు చూస్తూ ఉంటే వాళ్ళు ముందస్తు ప్రణాళిక ప్రకారమే వాళ్ళు అదేవిధంగా అంటే వాళ్ళు ఏదైతే ప్రణాళిక అమలు చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం ఏ ఉద్దేశంతో బ్రహ్మారెడ్డిని అక్కడ తీసుకొచ్చి ప్రవేశపెట్టారు మాచర్లో, ఆయన చేత రిమోట్ కంట్రోల్ లాగా అమలు చేస్తూ ఉన్నారు. ఏదో గొడవ చేయటం, ఆ గొడవని వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయటం. ఎందుకంటే ఈ మధ్య ఒక సంఘటన జరిగినప్పుడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడే ఆడియోలో కూడా చెప్పడం జరిగింది, మీరు అందరూ వెళ్ళండి, మా చెల్లె వెళ్ళండి, ఆడిపోయింది, ఇదంతా కూడా ఒక రాష్ట్రం మొత్తం కూడా మనం ఒక ఇది న్యూస్ ఇవ్వాలి, రాష్ట్రం మొత్తం మీద కూడా మనం ఇది అక్కడి నుంచి ఏదో జరుగుతుంది అనేది మనందరం ప్రచారం చేయాలని ఒక ఆడియోలో కూడా ఆయన డైరెక్ట్గా వాళ్ళ నాయకులు కూడా చెప్పడం జరిగింది. పక్కా ప్లాన్తోనే ఈ దాడులు ఇవన్నీ జరిగాయంటారా? చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారని ఎందుకు ఖచ్చితంగా పక్క మీరు వారిద్దరి పేరు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఉన్నారని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఈశ్వర్ గారు పక్క ప్రణాళిక ప్రకారమే వాళ్ళు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్లోనే బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని మాచర్లకు పంపించిన రోజు నుంచి కూడా అప్పటి నుంచి చూస్తూ ఉంటే, ఎందుకంటే 2019లో అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరంలో ఎక్కడా కూడా ఇలాంటి గొడవలు లేని పరిస్థితి, ఎక్కడా కూడా ఏ కార్యకర్తని ఎవరిని కూడా మా వాళ్ళు కానీ లేకపోతే టీడీపీ సంబంధించిన నాయకులు కూడా నాతో బాగానే ఉంటారు, గ్రామస్థాయి నాయకులు నాతో పనులు చేయించుకుంటారు, అది పని ఉంటే సత్సంబంధాలు ఉండే నా దగ్గరకు వస్తూనే ఉంటారు, ఎక్కడా కూడా గొడవ లేని పరిస్థితి. మీరు ఆన్ రికార్డ్ 2004 నుంచి 2009 వరకు 2009 నుంచి 2014 వరకు మేము అధికారంలో ఉన్నాం, అలాగే 2019 నుంచి మొన్న దరిదాపుగా ఒక 2.5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. ఆన్ రికార్డ్ అక్కడి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఎక్కడా కూడా ఫ్యాక్షన్ గొడవలు కానీ వేరే రకమైన గొడవలు లేని పరిస్థితుల్లో ఈ ఒక బ్రహ్మారెడ్డిని ఇన్ఛార్జ్గా పంపించిన సంవత్సర కాలం నుంచే ఈరోజు గొడవలు జరుగుతూ ఉన్నాయని అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు కావాలని గొడవలు చేయటం, తద్వారా ఇక్కడ ఏదో జరుగుతూ ఉందని చెలో బాచర్ల మీరు వెళ్ళండి, ఆడికి పోయండి, మీరు మాచర్ల పోతే అక్కడి నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలి రాష్ట్రానికి అని డైరెక్ట్గా కూడా చంద్రబాబు నాయుడు ఆడియోలో కూడా దొరికిన పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, నీకు ఆయన పదవి కోసం ఆయన అధికారంలోకి రావాలని
ఆశతోటి మార్చర్లను టార్గెట్ చేసుకొని, ఎందుకంటే మార్చర్లలో ఒక సెన్సిటివ్ ప్రదేశం, మల్నాడు ప్రాంతం ఒక సెన్సిటివ్ ప్రదేశం, గతంలో ఇక్కడ చాలా ఫ్యాక్షన్ గొడవలు జరిగిన పరిస్థితి, అవన్నీ కూడా తేరుకొని గత 15-18 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఒక ఫ్యాక్షన్ మర్డర్ లేకుండా ఫ్యాక్షన్ గొడవలు లేకుండా వస్తా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని ప్రవేశపెట్టి ఇలాంటి లేనిపోని అపోహలు చిన్న చిన్న గొడవలు పెద్ద చేయటం వాళ్లే ముందస్తు దాడులు చేయటం తద్వారా ఏదైనా సరే మళ్ళీ తద్వారా మావోలు రియాక్ట్ అయిన పరిస్థితుల్లో అవన్నీ పెద్దది చేసేసి రాజకీయ లబ్ధి కోసం రాజకీయ అవసరాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్లోనే మా ప్రాంతంలో గొడవలు జరుగుతాయి.